యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు, సమకూర్చబడిన వారు, ప్రోగు చేయబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఇశ్రాయేలు యొక్క చరిత్ర కీర్తన గ్రంథంలో 3 కీర్తనలు స్థూలంగా గ్రంథస్థం చేయబడింది. 106వ కీర్తన, 107వ కీర్తన, అలాగే 136వ కీర్తన. ఈ 3 కీర్తనల్లో ఆరంభం ఒకటే, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇశ్రాయేలు యొక్క చరిత్రకు మన చరిత్రకు ఏం పెద్ద తేడా లేదు. పేరు తప్ప, పరిస్థితులు తప్ప, ప్రాంతం తప్ప, మిగతా ఆలోచనలు, పొరపాట్లు, పరిమితులు అన్నీ దాదాపు ఒకటే. అయితే ఇశ్రాయేలీల దేవుడు మన దేవుడుగా ఉండి మన విషయమైన దయాళుడు అని రుజువు చేస్తూ వచ్చినాడు. కీర్తన గ్రంథంలో దేవుని యొక్క గుణ రాసుల సంపద గ్రంథస్థం చేయబడిన తీరు అమోఘం. దాంట్లో పరిచయమైన మాట యెహోవా దయాళుడు. తెలుగులో ఇంగ్లీష్లో దీనికి లార్డ్ ఈజ్ గుడ్ అనే మాట వాడబడుతూ వచ్చింది. అయితే తెలుగులోకి వచ్చేటప్పటికి మాటకు 4 పదాలు కీర్తనలో వాడబడుతూ వచ్చినాయి. మొదటిది యెహోవా దయాళుడు, ద లార్డ్ ఈజ్ గుడ్. రెండవది యెహోవా ఉపకారి, ద లార్డ్ ఈజ్ గుడ్. మూడవది యెహోవా మంచివాడు, ద లార్డ్ ఈజ్ గుడ్. నాలుగవది యెహోవా ఉత్తముడు, ద లార్డ్ ఈజ్ గుడ్. దయాళుడు, మంచివాడు, ఉపకారి, ఉత్తముడు, ఈ 4 తెలుగు పదాలకి ఇంగ్లీష్లో ఒకే పదమే వాడబడింది, గుడ్ అని. మీలో కొంతమందికి తెలుగు పరిచయం అనుకుంటా, ఈ 4 పదాలు ఒకే భావాన్ని స్ఫురింపచేస్తున్న పద ప్రయోగం భిన్నంగా జరుగుతుంది దైనందిన జీవితంలో. అయితే ఇంగ్లీష్లో గుడ్ అనే పదం సామాన్యంగా వాడే పరిపాటి. ఆ పద ప్రయోగం బహు సరళంగా జరుగుతుంది. అది బహుశా ఎవరికైనా వాడే అవకాశం కూడా ఉంది. పద ప్రయోగంలో పరిమితి దానికి లేదు. అయితే మిగతా పదాలకు వచ్చేటప్పటికీ పద ప్రయోగంలో పరిమితులు మనకు కనిపిస్తాయి. మంచివాడు అని సాధారణంగా ఎవరికైనా వాడతాం, కానీ ఆ పైన మాటలు వాడాలంటే, ఉపకారి అనే మాట వాడాలంటే కొద్ది కష్టం. అయినా వాడదామంటే వాడతాం. కానీ ఉత్తముడు, దయాళుడు అనే పదం అందరికి వాడలేం. ఒకళ్ళు ఎవరన్నా ఒక పెళ్లి కానీ అబ్బాయి వాళ్ళు తరపున వాళ్ళు ఊరు వచ్చారనుకోండి, మీలాంటి ఊరికే పెళ్లి కానీ అమ్మాయి ప్రపోజల్ ఉంది చూస్తామని. ఒకవేళ సేవకున్న విశ్వాసం అడిగినారు, ఇలాగ మేము పలానా అమ్మాయి చూడటానికి వచ్చినాం పెళ్ళికి, కనుక ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్, తర్వాత ఏంటి సంగతి అని. అన్నీ చెప్పిన తర్వాత, మంచి వాళ్ళు ఆత్మీయులు బాగా వస్తారు అన్నీ చెప్పిన తర్వాత ఇంకేం చెప్తారు? ఉత్తములు అని చెప్తారా? దయాళులు అని చెప్తారా? ఏం చెప్తారు? మంచి అమ్మాయి. అలాగే అబ్బాయిని కూడా పెళ్ళి
సంబంధం కొరకు ఎవరైనా విచారించడానికి వచ్చారనుకోండి, అన్ని మాట్లాడిన తర్వాత దయాళుడు అని చెప్తారా, ఉత్తముడు అని చెప్తారా, ఏం చెప్తారు? మరి మంచి అబ్బాయి, అమ్మాయి మంచిది, అబ్బాయి మంచిది, అందుకంటే ఎక్కువ విశేషణం పదప్రయోగం చేయడం మనకి కష్టం మనిషికి. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన మంచివాడు, ఉపకారం మాత్రమే కాదు, ఆయన ఉత్తముడు, ఆయన దయాళుడు. ఈ పదప్రయోగం అధికమైనది, ఉన్నతమైనది, ఇది దేవునికి మాత్రమే చెందింది. కనుక దైవ యొక్క మంచితనాన్ని, ఉపకారత్వాన్ని గుర్తు చేయటానికి కీర్తనకారుడు ఈ పదప్రయోగం చేసిన తీరు అమోఘం. యెహోవా దయాళుడు. ఇశ్రాయేల్ ఎలాంటి వాళ్ళు అని చాలా సంగతులు రాసిన దేవుని గురించిన దయ ఉత్తమోత్తమము ప్రాముఖ్యమని జ్ఞాపం చేయబడుతూ వచ్చింది. ఎవరి మాట పలకాలా? రాసే 107:2-3 వచనాల్లో యెహోవా విమోచించిన వారు ఆ మాట. ఏ మాట? ఆ మాట అంటే చిన్నానా పెద్దానా? ఇప్పుడంతా తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, తెలుగు మీడియం అంత పరిచయం ఉండదు, రాసేవాళ్ళు కూడా ఉండరు తెలుగులో, ఇంగ్లీష్లో కూడా రాసే తక్కువ అయిపోయింది, ఇప్పుడంతా సాఫ్ట్ కాపీలు వచ్చినాయి కనుక రాయడం కూడా దాదాపు మర్చిపోయి ఉంటారేమో మీరు. ఆలో చిన్న పెద్ద అని ఉంటుంది, ఇది చిన్నానా పెద్దానా? పెద్ద అంటే దీనికి ఒక దీర్ఘం ఉంది. ఎక్కడ దాకా దీర్ఘం ఉంది? ఒక టీచరు పిల్లలకి బోధిస్తే ఇట్లా బోర్డు మీద రాయటానికి ప్రయత్నం చేస్తుంది, దీర్ఘం రాసిందనుకో అని అక్కడ స్టార్ట్ చేస్తే ఎక్కడ దాకా వస్తుంది? బోర్డు చివరి దాకా వస్తుంది, తర్వాత ఇంకా రాలేదు. మరి ఈ ఆ ఎక్కడి దాకా వెళ్ళింది? ఎంత పెద్ద దీర్ఘం పెట్టారు? ఆ మాట. ఏ మాట? ఆ మాట. ఎక్కడ ఆ మాట? యెహోవా దయాళుడనే మాట. ఆ మాట. ఆ తెలుగులో, తెలుగు బైబిల్లో ఇవి చాలా. ఆ దేవుడు అంటే ఏ దేవుడు? ఆ మాట అంటే ఏ మాట? ఏ మాట అంటే ఈ మాట బైబిల్లో దాదాపు 40 పైబడి రాయబడింది. కీర్తన గ్రంథంలోని ఒక్కటే 30 పైచిలకు రాయబడింది. 30 పైచిలకు కీర్తనలో మాత్రమే రాయబడింది, ఇక మిగతా ఆయా సందర్భాల్లో మనకు గమనిస్తూ ఉంటాం. అది ఆ మాట పలుకుదరు. ఆ అంటే మొదట ఎక్కడ రాశారు? అక్కడ దాకా పోయింది ఇది దీర్ఘం. దినవృత్తాంతాల గ్రంథం మొదటి గ్రంథం 16:1 1 Chronicles chapter 16 verse 34. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16:34. యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించండి. ఇప్పుడు ఆ మాట. ఆ ఎక్కడ దాకా వచ్చింది దీర్ఘం? ఎక్కడ దాకా? ఇంత పెద్ద ఆరాసేవాళ్ళు ఎవరన్నా చేతండి. ఓన్లీ ద హోలీ స్పిరిట్ కెన్ రైట్ లైక్ దిస్. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఎంత పెద్ద దీర్ఘమైన ఇయ్యగలడు. ఆ దేవుడు అంటే ఎంత పెద్ద దీర్ఘమైన ఇయ్యగలడు. కనుక ఆ మాట మొదటి, ఈ మాట బైబిల్లో ఇక్కడే రాయబడుతూ వచ్చింది. ఈ సందర్భం మనకు పరిచయము. దావీదు దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి దేవుడు సిద్ధపరిచిన స్థలంలో ఉంచాలని ఏర్పాటు చేసుకున్నప్పుడు కొంతమంది కొయ్యర్ని ఆయన ఏర్పాటు చేసినాడు. వారందరూ యెహోవాను స్తుతించడానికి ఆరంభించినారు. 7 నుండి ఆ వచనంలో చివరికి వచ్చినప్పుడు యెహోవా దయాళు అనేది కనిపిస్తుంది. అంటే దేవుడు మంచివాడు ఎక్కడా వాడబడిన పదప్రయోగ సందర్భం ఏంటి? దావీదు రాజైనప్పుడు కాదు, దావీదు గొలియాతును చంపినప్పుడు కాదు, దావీదు సింహాన్ని ఎలుగుబడిని చంపినప్పుడు కాదు, దావీదు పెళ్లి చేసుకున్నప్పుడు కాదు. సాధారణంగా పెళ్లి కాళ్ళలో ఈ వాక్యం వేస్తుంటారు యెహోవా దయాళుడు అని.
కాంటెక్స్ట్ వేరు ఇది, అంటే వేయడం తప్పని నేను చెప్పట్లేదు, వేయచ్చు. కానీ వాడబడిన సందర్భం ఏంటంటే దైవ సన్నిధిని గురించి, దేవుని మందసాన్ని గురించి. ఇది మనకు కొత్త నిబంధనలో యేసు ప్రభునే జ్ఞాపకం చేస్తుంది. గాడ్స్ పర్సన్, గాడ్స్ ప్రజెన్స్, దైవ సాన్నిధ్యం, దైవ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువే. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఎంతో దయాళుడు, ఆ దేవుని ప్రజలు వారు గుర్తిస్తూ వచ్చినట్లు ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మరి ఆఖరికి ఎక్కడ రాయబడింది? యిర్మీయా 33:11 అనుకుంటుంది. యిర్మీయా చాప్టర్ 33:11. యిర్మీయా 33:11 కలిసి ఉన్నాయి. నేను మనకున్న కాంటెక్స్ట్ బాగానే చూడటానికి ప్రయత్నం చేస్తా. దయచేసి బైబిల్ పల్లవి పాడినప్పుడు కొంచెం ముందుకు రండి, లేచి నిలబడి పాడుకుందాం. బైబిల్ పల్లవి, పఠింపు శ్రేష్ట గ్రంథము అనే పల్లవి పాడుకుందాం. పాడేసి లేచి నిలబడి పాడుకుందాం. బైబిల్ పల్లవి ఆ సమయంలో ముందుకు రండి, లేచి నిలబడి పాడుకుందాం. సిస్టర్స్ చాలా ముందుకు జరగండి, బయట నిలబడ్డారు కారిడార్లో, కారిడార్లో లోపలికి రండి. సహోదరులు, సహోదరులతో చాలా ముందుకు జరగండి, కొంచెం సర్దుకోండి. మీ ముందు ఖాళీ స్థలం ఉంది, మధ్యలో వాళ్ళు కొంచెం ముందుకు జరగండి. ఆఖరికి 33:10-11 తెలుగులో మనకి కలుస్తున్నాయి. నేను మంచి భాగం చదువుతా. పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును యెహోవా మంచివాడు, ఇక్కడ వాడబడిన పదం చూడండి, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యముల కల్పతి యెహోవాను స్తుతించుడి. కనుక ప్రభు ఈ పదాన్ని ఈ ఆఖరిసారిగా వాడిన సందర్భం కూడా మనకు తెలుసు. ఈ యెరూషలేము ఎలాగో నిందకు సామెతకు ఆస్పదమైంది, అలాంటి స్థలంలో, పాడైన స్థలాన్ని, నాశనమైన స్థలాన్ని, జంతువులు లేకుండా పోయిన స్థలాన్ని, నివాసం లేని స్థలాన్ని, పెండ్లి కుమారుడితోనూ పెండ్లి కుమార్తె లేదా వారి స్వరముతోనూ నింపి యెహోవా మంచివాడు. మొదటి సందర్భము దినృతాంతం మొదటి గ్రంథంలోనైతే దేవుని మందసము దేవుడు సిద్ధపరిచిన స్థలంలోనికి వచ్చింది, కానీ యెహోవా మంచివాడు అంటే బాగానే ఉంది. ఇది ఆఖరి సందర్భం ఏంటి? చాలా క్లిష్టమైన పరిస్థితి కదా, యెరూషలేం పాడైపోయింది కదా, పునాదులు కాల్చివేయబడిన స్థలం కదా, దేవుని ప్రజలకు క్షేమం లేని స్థలం కదా. అప్పుడు కూడా యెహోవా మంచివాడా? అప్పుడు కూడా యెహోవా ఉపకారా? ఆ స్థలమే పాడుగా చేయబడిందంట. పెళ్లి కుమారుని స్వరం లేదు, పెళ్లి కుమార్తె స్వరం లేదు, పంటలు లేవు, నదులు లేవు, నీళ్లు లేవు, ఏమి ఎండిపోయిన ఆ సందర్భం కూడా యెహోవా మంచివాడని పాడొచ్చా? యెహోవాను స్తుతించడం అనొచ్చా? యెహోవా దయాళుడు అనొచ్చా? మానవ రీతి ఇది దుస్సాధ్యము.
కానీ దేవుడు ఆ పాడైన స్థలాల్ని, ఎండిపోయిన స్థలాల్ని, ఇందకు సామెతకు ఆస్పదముగా చేయబడిన స్థలాల్ని, ఎలాగో పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కలిసి యెహోవా మంచివాడనే ఉన్నతమైన స్థానంలోనికి తీసుకురాగలడో జ్ఞాపకం చేస్తుంది. ఇది భౌతికమైన యెరూషలేము యొక్క స్థితి. అయితే మన సంగతి ఏంటి? ప్రకటన గ్రంథం 19లో చెప్పబడుతూ వచ్చింది, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చెను. ఆయన పరలోక పెళ్లి కుమారుడు, నమ్మకమైన వాడు, సత్యసాక్షి, ఆయనతో పాటు సంఘము కలిసి యెహోవా మంచివాడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అదే మన పరాకాష్ఠ అనుభవం, అదే స్థుతి. అందుకనే 19 అధ్యాయంలో కూడా మీరు గమనిస్తారనుకుంటా, యెహోవాను స్తుతించుడు, యెహోవాను స్తుతించుడు, హల్లెలూయా హల్లెలూయా అనే మాటలు చూస్తా. బైబిల్లో నాకు తెలిసి మొదట హల్లెలూయా అనే మాటలు అక్కడే కనిపిస్తాయి అనుకుంటా. క్రైస్తవుని యొక్క పరాకాష్ఠ అది. కనుక ఈ రెండు సందర్భాల్లోనూ ఎవరు కనిపిస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారే. ఆరంభం యేసు ప్రభు యొక్క సన్నిధి, అంతం యేసు ప్రభు యొక్క సన్నిధి. యేసు ప్రభు సన్నిధి ఆయన, లేకపోతే ఆయన దయాళత్వాన్ని, మంచితనాన్ని, ఆయనకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లించడం అనేది వీలు కాదు. అలాగే మన క్రైస్తవ జీవితంలో విమోచించిన వారు ఆ మాట అంటే వీరు విమోచించబడ్డారు. యేసు ప్రభు రక్తం ద్వారా కొత్త నిబంధనలో కడగబడి పరిశుద్ధపరచబడ్డారు. పాత నిబంధనలను అయితే మోషేను బట్టి గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు విడిపించబడ్డారు. కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత మోషే కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కల్మషమైన, నిందారహితమైన, ఒక్కసారి నిలిచిందా బలిపీఠం యొక్క రక్త శక్తిని బట్టి కడగబడి పరిశుద్ధపరచబడ్డా. అంత మాత్రమే కాదు, వారని కింద రాస్తూ వచ్చినాడు 3వ వచనంలో, తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఆయన పోగు చేసిన వారు, ఆయన సమకూర్చిన వారు, ఆయన తోడుకొని వచ్చిన వారు. అదే దేవుని యొక్క సంఘము. అది మనకు జ్ఞాపకం చేసింది. కనుక దేవుని యొక్క సంఘము యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారు, వారందరూ కలిసి పరిస్థితులు ఏమైనా సరే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 136వ కీర్తనలో ఆయన కృప నిత్యముండును, ఆయన కృప, తెలుగులో అలాగే రాయబడింది, ఇంగ్లీష్లో ఇస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, ఇస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్, ఆయన కనికరము అనే మాటలు వాడబడుతూ వచ్చిన కృప నిత్యము ఉండును. ఈ మాట ఆలకించినప్పుడు మన అంతరంగ జీవితంలో, క్రైస్తవ జీవితంలో మనకు సవాలక్ష నిరుత్సాహాలు ఉన్నా, దెర్ మే బి 1000 డిస్కరేజ్మెంట్స్, బట్ ఆఫ్ ఆల్ దీస్ డిస్కరేజ్మెంట్స్ వన్ క్యాపింగ్ ఎంకరేజ్మెంట్ ఈస్ దట్ ఈస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్. నాకు 1000 నిరుత్సాహాలు ఉండొచ్చు, 1,000,000 నిరుత్సాహాలు ఉండొచ్చు, కృంగుదల, వేదన, అవమానం, దిక్కుమ, నిట్టూర్పు, అన్నీ ఉండవచ్చు, కానీ అన్నిటికి మించి ఒకటి నన్ను ధైర్యపరిచేది, మనల్ని ధైర్యపరిచేది, నడిపించేది ఆయన కృప నిత్యం. ఇక్కడ చూడండి, ఇస్రాయేలీ యొక్క సడంగు నిత్యమునని చెప్పలేదు, ఇస్రాయేలీ యొక్క గొణగు నిత్యమునని చెప్పలేదు, ఇస్రాయేలీ యొక్క పోరాటం నిత్యమునని చెప్పలేదు, ఇస్రాయేలీ యొక్క దుఃఖము నిత్యమునని చెప్పలేదు. ఎప్పుడైనా ఏం చెప్తున్నారంటే, ఇస్రాయేలీ యొక్క బాధ, వేదన, కృంగదల, సడగు, తర్వాత వారి యొక్క ఆర్ధనాదాలు, అంగలార్పులు, పాపము, అవిధేయత, తిరుగుబాటు, ఇవన్నిటినీ ఒకటే ఒకటి కప్పేసింది ఆయన కృప. పాత నిబంధనలోనే ఆయన కృప అంతగా ఇస్రాయేలీ యొక్క పరిస్థితులు అన్నింటినీ కప్పివేయగలిగితే, కొత్త నిబంధనలో కృపా సత్య సంపూర్ణుడుగా ప్రత్యక్షమైన వాడు, హీతు 2లో చెప్పబడింది, సమస్త మనుషుల కొరకు, సమస్త మనుషుల రక్షణ కొరకు ప్రత్యక్షమైన దేవుని కృపైన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు. పౌలు రాస్తున్న 2వ కొరింథీయులలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యింది, దరిద్రులమైన మనము ధనవంతులు కావాలని మన కొరకై దరిద్రుడు ఆయన. బైబిల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల్లో ఒక వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్వశ్చన్స్ ఏంటంటే, Do you know what is the meaning of the grace of Jesus Christ? Meeru mana prabhu aina yesu christ yokku krupani erugudura. Adi bhoomi idunnanta kaalam israel 40 ellu vaari chatra ippudu daakunna vaari charitra vaari porapatlu anni kanipistunna annitni minchindi okate devuni krupa. Idi nanu mana jeevithallo kuda aa krupa nichyamu 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 ippudu daaka nadipistu vachindi rakshinchindi aa krupa manalni. అందుకే యేసు ప్రభు వారు కృపను బట్టి మనకు కృపావరాన్ని ఇవ్వడానికి, పాపం నుండి
విడిపించడానికి క్షమించడానికి సిలువ మీదకి వెళ్ళి మన కొరకే రక్తము కార్చి చనిపోయి సమాధ్యబడి తిరిగి మూడవ దినాన్ని లేచి పరలోక స్థలములో మహామహుని కొడిపార్సమన ఆశీనుడైనాడు. అందుకే పౌలు రాస్తాడు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, కృప ద్వారా రక్షణ పొందినాం, కృప ద్వారా కొనసాగించబడుతున్నాం, కృప ద్వారానే యాత్ర మనం ముగిస్తూ ఉన్నాం. ఆ కృప మన బలహీనతను, మన కన్నీటిని, మన దుఃఖాన్ని, మన వ్యాధను, మన గాయాలను, మన అవిధేయతను, మన ప్రతి సమస్తమైన వాటిని తెడిచివేసింది. ఇప్పుడు సాతాడు మన దగ్గరికి వస్తున్నాడు, వాళ్ళు పలానా పొరపాటు చేశారు కదా, వాళ్ళు నమ్మకంగా లేరు కదా అని దేవుని మీద మనం విషయమై దేవుని దగ్గరికి వచ్చి నేరారోపణ చేసినప్పుడు అక్కడి నుండి ప్రతిధ్వనించే స్వరం ఏంటి? ఆయన కృప నిత్యం. వారు తప్పు చేశారు కదా, ఆయన కృప నిత్యమును. వారు అన్యాయంగా జీవించినారు కదా, ఆయన కృప నిత్యమును. వారు అవిధేయులయ్యారు కదా, ఆయన కృప నిత్యమును. వారు యెహోవాను ఆయాసపరిచినారు కదా, సణిగినారు కదా, గొణిగినారు కదా, వారు క్షీణ దశలోనికి వెళ్ళినారు కదా, ఆయన కృప. పాత నిబంధనలో యేసు ప్రభు యొక్క రక్తము కనబడినప్పుడు ఆయన కృప నిత్యం ఉండేదిగా ఉంటే, కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఆ కృపాసక్తి సంపూర్ణుడు మనతో పాటు నిత్యము మనల్ని నడిపించేవాడుగా ఉండవచ్చు. అందుకని ఆయన కృపలో మార్పు లేదు, ఆయన కనికరములో మార్పు లేదు, ఆయన మంచితనములో మార్పు లేదు, ఆయన విశ్వాస్యతలో మార్పు లేదు. మారిందంత మనం, తప్పిపోయింది మనం, నష్టపోయింది మనం, కీడి చేసింది మనం, అవిధేయులైంది మనం, అవిశ్వాసంతో జీవించింది మనం, కేకలేసింది మనం, సనిగింది మనం, కాదన్నది మనం. ఆయనలో ఏ దోషము, ఏ తప్పిదము ఏదీ లేదు. 23 సంవత్సరాలు యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని కూడా ప్రభు వారు కాపాడుతూ వచ్చినారు. 23 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే మనమే ఎన్నోసార్లు N number of times we have fallen. Not even once is grace failed. ఈ మాట అర్థమవుతుంది అనుకుంటా. మనము లెక్కలేనన్ని సార్లు పడిపోయాం, ఆయన కృప ఒక్కసారి కూడా మనల్ని దాటిపోలేదు. 23 సంవత్సరాల్లో లెక్కలేనన్ని సార్లు ఆయనకి అవిధేయులుగా జీవించిన ఆయన ఒక్క సందర్భంలో కూడా మన విషయమై కీడిచ్చేది. 23 సంవత్సరాల్లో మనం అనేక సార్లు అపకారులుగా జీవించిన ఒక్కసారి కూడా ఆయన అపకారం చేయలేదు. ఆయన అందరికీ ఉపకారం. 23 సంవత్సరాల్లో లెక్కలేనన్ని సార్లు ఆయన మార్గంలో నుండి తొలగిపోయినా ఆయన ఒక్కసారి కూడా ఆయన మనల్ని మడమునకు అప్పగించు. ఆయన కృప ఇచ్చింది. ఆ శిలువ రక్తాన్ని బట్టి శిలువను చూస్తూ మన విషయమై మోస్తూ వచ్చిన భరిస్తూ వచ్చినాడు. ఎలాగ మోసినాడు ఇశ్రాయేలుని అని అంటే మనకు పరిచయమైన ద్వితీయోపదేశ కాండంలో రాయబడింది కదా. ద్వితీయోపదేశ కాండం థర్టీ టూ వర్స్ 11 Deuteronomy chapter 32 verse 11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వాణిని పదవచ్చున్నాం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరిమర్శించి తన పాపు వలే వాణ్ణి కాపాడాను. ఆయన కాపుదలను గురించి, ఆయన సంరక్షతను గురించి, ఆయన భద్రతను గురించి, ఆయన మోసిన దాన్ని గురించి, ఆయన నడిపింపును గురించి రాయబడిన మాట మన క్రైస్తవ జీవితానికి ఎప్పుడు పురికొల్పు, ప్రోత్సాహం. ఆయన పాడైన ఎడారిలో బీకరు గల పని గల స్థలంలో కనుక్కున్నాడు, క్యాపిటల్ సిటీలో కాదు. కనుక్కొని పరిమర్శించి ఈ పదాల యొక్క పద ప్రయోగం ఎంత అందంగా పరిశుద్ధాత్ముడు చేసినాడో చూడండి. విమోచించిన వారు, సమకూర్చబడిన వారు యెహోవా దయాళుడని ఆయన స్తుతించాలని, ఘనపరచాలని కోరబడుతూ వచ్చి చాలా సంగతులు 107వ కీర్తనలో రాసినారు.
మీరు అనుమతిస్తూ ఒక 5 విషయాలు జ్ఞాపకం చేసి మన ప్రభువును స్తుతించడంలో ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేస్తా. 107వ కీర్తన 6వ వచనం. Psalm 107:6. వారు కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని ఈ మాట ఆలకించు వారిని ఎవరిని ఎవరిని 107వ కీర్తన 2:3 విమోచించిన వారిని ఎవరిని 3వ వచనం తూర్పు నుండి పడమర నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి ప్రోగు చేయబడిన వారిని. ఇప్పుడు కొత్త నిబంధనలో వారే యేసుప్రభు యొక్క సంఘము, వారే యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన మనము. కనుక మొదట మన విషయంలో ఆయన చేసిన కార్యం ఇక్కడ రాయబడుతూ వచ్చింది. వారు కష్టకాలంలో పోయిపోయి ఏ కాలంలోకి పోయినారు? బైబిల్లో లేదా కీర్తనలు ఎన్ని కాలాలు ఉన్నాయి తెలుసా? అన్ని కాలంబులలో నున్న యెహోవా, యెహోవా మాత్రం అన్ని కాలంలో ఉన్నాడు. మనకు మాత్రం ఈ కాలాలు మారుతూ ఉంటాయి. ఏం కాలం మీకు తెలిసిన కాలం ఒకటి చెప్పండి. వెరీ గుడ్, ఆపత్కాలం. ఎవరు కరెక్ట్గా పోతున్నట్లున్నారు అదే మార్గంలో. ఈ చదివే వాళ్ళకి అనుభవంలో ఉన్న వాళ్ళకి కరెక్ట్ సింక్ అవుతాయి అన్నమాట. అనుభవంలో లేకుండా ఊరికే గాలిపటకం మాదిరి తిరిగే వాళ్ళకి ఏమీ సింక్ కావు. ఆ అనుభవంలో ఉన్న వాళ్ళకి మాత్రమే దావీదు కీర్తనలు లేదా ఇతర భక్తులు రాసిన కీర్తనలోకి వచ్చినప్పుడు కరెక్ట్ వాళ్ళ లైన్లో మనం పడినట్లయితే ఎంత కరెక్ట్గా ఎట్లా రాశారు అబ్బాయి, 1000 సంవత్సరాల క్రితమే మన జీవితాన్ని గురించి అని అనుకుంటాం. వారి జీవితం మన జీవితం కూడా ఆపత్కాలం ఒకటి, కష్టకాలం ఒకటి, చెప్పండి, యుద్ధకాలం ఒకటి, చెడ్డకాలం ఒకటి, అకాలం ఒకటి. ఇలాంటి కాలాలు చాలా మనకు కనిపిస్తాయి. ప్రభుకు స్తోత్రాలు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో కాలములు సమయములు ఆధీనమందు మన కష్టకాలమైన, ఆపదకాలమైన, యుద్ధకాలమైన, యవ్వనకాలమైన, బాల్యకాలమైన, అకాలమైన, కాలము కానీ కాలమైన, చెడ్డ కాలమైన, ఏ కాలాల్లోనైనా అన్ని కాలాల్లో ఉన్నాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఇంగ్లీష్లో రాయబడి ద లార్డ్ ఈజ్ గుడ్ అట్ ఆల్ టైమ్స్ ఆల్ సీజన్స్ అని కాలం బాగలేదు అని అనుకుంటాం. క్రైస్తవేత్తలు ఇదే పదం వాడుతుంటారు, కాలం కలిసి రాలేదు ఏం చేస్తాం. అందుకే తెలుగులో సామెత కూడా ఉంది, కాలం కలిసి వస్తే నడిచి వచ్చే కొడుకు వస్తాడంట. కాలం కలిసి రాకపోతే నడిచి వచ్చే కొడుకు కూడా కుంటాడు అవుతాడని వాళ్ళు కాలం అనేది అలాగో వాడుతూ ఉంటారు సామెతలు. అయితే మనం దగ్గరికి వచ్చినప్పుడు ఈ కాలాలన్నింటినీ ఆధీనమందుంచుకున్న ప్రభు ఉన్నాడు. ఇశ్రాయేలు వెళ్తున్నప్పుడు కష్టకాలం వచ్చింది, మనం కూడా రక్షణ పొందిన తర్వాత ప్రభు కొరకు సాగిపోతున్నప్పుడు ఇలాంటి రకరకాల కాలాలు వస్తాయి. దాంట్లో ఒకటి కష్టకాలం. ఎవరికి రాకూడదు అనుకుంటాం, కానీ రాకుండా ఉండదే. చదువుకునేటప్పుడు విద్యార్థులు కూడా అనుకుంటారు, పరీక్షకు వెళ్ళేటప్పుడు క్వశ్చన్ పేపర్స్ చాలా తేలిక ఉండాలి, కష్టమైనది ఒక్కటి కూడా రాకూడదు అనుకుంటారు. విచిత్రమేమో తెలుసు, అన్ని కష్టమైనవే వచ్చింది. అలాగే క్రైస్తవులు రక్షణ పొందిన తర్వాత మనం కూడా అనుకుంటే ఏ కాలమైనా రావచ్చు, కానీ కష్టకాలం వద్దండి. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, మనం కూడా వాడుతుంటాం, బ్రదర్ శత్రువులకు కూడా ఈ కష్టాలు వద్దు బ్రదర్. శత్రువులకు కూడా వద్దు, కానీ మనకు మాత్రం ప్రభు అనుమతిస్తుంటాడేమో కొంతకాలం. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఇక్కడ రాసినారు, వారు యెహోవాకు మొరపెట్టారు. ఆయన చెవిటోడు కాదు, వీళ్ళు మామూలుగా మాట్లాడుతుంటారులే, ఎప్పుడు ఇలాగ చేస్తుంటారులే అని దాటిపోలేదు. ఆ తర్వాత రాయబడిన మాట చూడండి, ఆయన వారు ఆపదలో నుండి వారిని, వారి కష్టకాలంలో ఆయన వారి మొర ఆలకించాడా లేదా? ఆయన మన మొర ఆలకించకపోతే భవిష్యత్ మనం ఇక్కడ ఇంతమంది చేరి వచ్చిండే వాళ్ళని కాదనుకుంటా, నేను అసలే ఉండను అనుకుంటా. మన మొరలో, మన ఆర్తధ్వనిలో, మన అంగలార్పులో, మన కంఠస్వరంలో, మన హృదయంలో గాయాలన్నీ చెలరేగి దావనంలో వ్యాపిస్తున్నప్పుడు, దిక్కుదోచని పరిస్థితుల్లో మూలుగులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు మొర విని ఆయన దిగి వచ్చినట్లుగా, కష్టకాలంలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు ఆయన ఆలకించి విడిపించేవాడు, ఆపదల నుండి విడిపించేవాడు.
కనుక కొత్త నిబంధనలో మనల్ని రకరకాల పరిస్థితుల నుండి, శత్రు బంధకాల నుండి, సాతాను చిక్కుల్లో నుండి ఆయన మనల్ని విడిపించినాడు. హి హస్ డెలివర్డ్ us. వారిని విడిపించినాడు. యేసు రక్తము ద్వారా విడిపించినాడు. యేసు శిలువ ద్వారా విడిపించినాడు. యేసు త్యాగము ద్వారా, యేసు బలియాగము ద్వారా ఆయన విడిపించినాడు. రెండవ చూస్తామా, 107వ కీర్తన 7వ వచనం, Psalm 107:7. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని, ఈ మాట ఆలకించ, వారిని వెళ్ళే మంచోళ్ళం కాదు, సేమ్ మంటైపే మన్ మత్స, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అదే అవిధేయత, అదే కోపము, అదే సడగు, అదే బాధ, అదే ఇవన్నీ వారిని వారు వేరొక నివాసపురం చేరినట్లు, అంటే సంఘం, మందిరం, ప్రత్యక్ష గుడారం, దైవ స్థలంలోనికి, దేవుడు వారిని సిద్ధపరిచిన స్థలంలోనికి వారు వచ్చినట్లు చక్కని త్రోవ. మన త్రోవ ఎలాగుంటుంది? ఏదో పాట ఉందండి, త్రోవ తప్పి తిరుగుచుంటే. మనంత త్రోవ తప్పేది, అందుకే రోమ పత్రికలు రాయబడింది కదా, అందరూ పాపము చేసి ఏమయ్యారు, త్రోవ తప్పిపోయి ఏకమగా డాష్. నేను చెప్పను, త్రోవలోనికి తీసుకుని వచ్చట కొరకై త్రోవైన యేసు. త్రోవ అంటే దారి, మార్గము, అందుకే ఆయన పేరే మార్గం. Yohana 14:6 యేసుప్రభు అన్నాడు, నేనే మార్గం, ఐ ఆమ్ ద వే. మన త్రోవలన్నీ సామెతలో రాయబడింది కదా, ఒకరి ఎదుట కనపడు మార్గము సరిగా ఉరదు కానీ తుదకది మరణమునకు త్రోవ తిను. మన మార్గాలన్నీ మనం వైపు వెళ్తాయి, మన త్రోవలన్నీ మనం వైపు వెళ్తాయి. మన త్రోవ తప్పి తిరిగిన గొర్రెల వలె ఉంచివి. ఆ త్రోవ తప్పిన తర్వాత త్రోవలోనికి తీసుకురావడానికి ఎంత కష్టం అనుకున్నారు? మీలో చాలామందికి తెలుసు కదా, విజయవాడ దగ్గరలో ఉన్నారు రైల్వే స్టేషన్లోన, లైన్ తప్పిన తర్వాత గూడ్స్ కానీ ట్రైన్ కానీ తిరిగి దాన్ని లైన్లో పెట్టాలంటే సైకిల్ పెట్టినంత తేలిక, బస్సు పెట్టినంత తేలిక, ఎంత తేలిక, ఒక మనిషిని పెట్టినంత తేలిక, ఎంత కష్టమవుతుంది కదా. ఒక్కసారి ట్రాక్ తప్పినారా గూడ్స్ రైలు అని పేపర్లు వేస్తూ ఉంటారు, ట్రాక్ తప్పిన రైలు అని పేపర్లు మనం చదువుతూ ఉంటాం. అలాగే త్రోవ తప్పిపోయిన తర్వాత దాన్ని ట్రాక్లో పెట్టడానికి ఎంత కష్టమో యేసు ప్రభు వారు. మనము త్రోవ తప్పి తిరుగుతున్నప్పుడు మనల్ని ఆ త్రోవలోనికి తీసుకురావట కొరక, ఏ త్రోవ చక్కని త్రోవ. మనం ఏర్పాటు చేసుకునేది ఏ త్రోవ? తెలుగు రాదనుకుంటా కదా, అంత ఇంగ్లీష్ మీడియమేనా? వంకరి త్రోవ. యెషయా గ్రంథం మనకు పరిచయం కదా, 45:2. ఆయన త్రోవ సరళం చేస్తాడు, మనకంటే ముందుగా వెళ్ళి మార్గాన్ని ఆయన సిద్ధం చేస్తూ ఉంటాడు. అందుకే యెషయాలో చెప్పబడింది, అరణ్యములో త్రోవ కలగజేస్తాడు. త్రోవ లేని దగ్గర ఆయన త్రోవ కలగజేసేవాడు, మార్గం కలగజేసేవాడు, మనకంటే ముందుగా ఆయన వెళ్ళినవాడు. అందుకే Luke 24:15 యేసు తానే వచ్చి వారితో కూడా నడిచెను. Isaiah 50:11 ద లార్డ్ షల్ గైడ్ దెమ్ కంటిన్యువల్, యెహోవా వారిని నిత్యము నడిపించు. మనము కానీ త్రోవలో వెళుతున్నప్పుడు మనందరికి పరిచయం కదా, యాకోబు కూడా ఎట్లా వెళ్తున్నాడంటే Genesis 32:1. Adikandam 32:1. యాకోబు తన త్రోవను వెళుతుండగా, ఇట్లాగా అయితే కానీ మనం సెట్ కాము, లేకపోతే మనం ఎన్ని మార్గాలు పెట్టుకుంటాం, ఒక GPS అని ఒకే మార్గంలో తీసుకెళ్తుందేమో కానీ మనల్ని, మన GPS రకరకాల మార్గాలు, స్టార్ట్ అయ్యేదే ఒక మార్గము, బయలుదేరిన తర్వాత ఒక మార్గము. అందుకనే యాకోబు తన త్రోవ, మనందరికీ త్రోవలు ఉన్నాయి, తన త్రోవ. యాకోబు తన త్రోవలో వెళ్ళింటే ఏమైండేవాడు మనకు తెలియదు. అందుకనే దేవుడు సెట్ చేయటానికి దేవదూతలు ఆయన అడ్డుకుంటా, కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ దేవుడు. మనము మన త్రోవలో వెళుతుండగా ఆయన చక్కని శ్రేష్టమైన త్రోవలోనికి తీసుకుని వచ్చి ఆ త్రోవే యేసుక్రీస్తు. Kirtan 119 చెప్పబడింది కదా, నీ వాక్యము నా పాదములకు దేనికి
వెళ్ళు నా త్రోవకు వెళ్ళు. యేసుక్రీస్తే ఆ త్రోవ. మూడవ చూస్తామా, 107వ కీర్తన, సామ్ 107. వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మానాంధకారంలో నుండి వారిని ఈ మాట మర్చిపోద్దండి. ఎవరిని? వెరీ గుడ్, విమోచించిన వారిని. ఎవరిని? తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి ఆయన పోగు చేసి సమకూర్చిన వారిని మొదట ఏం చేశాడు? విడిపించినాడు. అదే మన పొందిన రక్షణకు సాదృశ్యం. రెండు ఏం చేసినాడు? నడిపించినాడు. మూడేం చేస్తున్నాడు? రప్పించినాడు. దేంట్లో నుండి? చీకట్లో నుండి, మానాంధకారములో నుండి. 23వ కీర్తన ఇదే మన జ్ఞాపకం చేస్తుంది కదా. చీకట్లో సంచరించినను, మానాంధకారపు లోయలో సంచరించినను. కనుక ఇలాంటి పరిస్థితులు క్రైస్తవ జీవితంలో మనకు కలుగుతూ ఉంటాయి. చీకటిని కాదనుకోలేం. అందుకే కీర్తనకాడు అన్నాడు, నా చీకటిని వెలుగుగా చేయవాడు ఆయ. చీకటి అంటే ఏదో రాత్రి వచ్చే చీకటి కాదు, కనపడని పరిస్థితులు. అంటే ఇంకేం చేయాలో తెలియదు. అది ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అనారోగ్య పరిస్థితులే కావచ్చు, నిందలే కావచ్చు, అవమానాలే కావచ్చు, పేదరికమే కావచ్చు, నిరుద్యోగమే కావచ్చు, ఇంకా రకరకాల పరిస్థితులు ఏమొస్తాయో మనకు తెలియదు. కానీ ఇవన్నీ మనకు చీకటిగా కనిపిస్తుంటాయి. అంటే మనం ఏం చేయాలో తెలియనంత, తోచనంత చిమ్మ చీకటి మనల్ని ఆవరిస్తుంది. ఐ డోంట్ నో వాట్ టు డూ నౌ. ఇప్పుడు ఏం చేయాలో నాకేం తెలియదు. ఏం చేయమంటారు ప్రభువా? ఆ చీకటిని ఆయన వెలుగుగా చేస్తా. ఎందుకంటే ఆయన పేరే ఏం పేరు? ఆయన పేరు వెలుగు. లెట్ దెర్ బి లైట్. వెలుగు కలుగునగాక. ఆది కాండం మొదటి అధ్యాయంలో పలికిన దేవుడు, యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం, గాడ్ ఈస్ లైట్. దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. కనుక వెలుగైన వాడు వెలుగుకరమైన మార్గాల్లోనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ వెలుగే దేవవాక్యం, ఆ వెలుగే పరిశుద్ధాత్మ దేవుడు, ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభు అని మనకు తెలుసు. 4వ చూస్తామా, 20వ వచనం, వర్స్ 20. ప్రతి చదివేదానికి పైన కాలం ఉంటుంది. ఏ కాలం? ఇప్పుడు నేను 14 చదివాను కదా, 13 ఏముంది? ఇప్పుడు 20 చదువుతున్నాం కదా, 19 ఏముంది? కనుక ఇది మర్చిపోవద్దండి. ఏదో సరదాగా చేసేసారులే అని కాదు. కష్టకాలం అందు ఇన్నిసార్లు వచ్చినాయి. ఎవరి కష్టాలు వస్తూనే ఉన్నాయి కష్టాలు. కానీ ప్రభు ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, మనిషి అయితే ఎన్నిసార్లు సాయం చేయలే. ఒకసారి చేస్తాను, రెండుసార్లు చేస్తాను, మూడుసార్లు చేస్తామంట. ఎన్నిసార్లు భోజనం పెట్టినామంటే ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు అంట. మనకి ఏదైనా ఆప్షన్లు మూడుసార్లే, అంతకంటే ఎక్కువ మనం ఆప్షన్ ఇయ్యము. కానీ ప్రభు ఎన్నిసార్లు ఇస్తాడు? ఎన్నిసార్లు? నాకు ఒక్కసారే ఇచ్చినాడు అని వాళ్ళు చేయొద్దండి. నాకు 3 సార్లు ఇచ్చింది, నాకు 10 సార్లు ఇచ్చినాడు. ఐ కెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ హీ హ్యాస్ గివెన్ ద ఛాన్సెస్ అపార్చునిటీస్ ఫర్ మీ. నాకు ఆయన ఇచ్చిన అవకాశాలు నేను లెక్కించగలను వాళ్ళు ఎవరని చేయగలమా? మనం చనిపోయేదాకా ఆయన ఇస్తూనే ఉంటాం. భౌతికమైన తల్లిదండ్రులు అంతే కదా, పిల్లల విషయంలో అప్పుడు ఏదో కోపంతో గద్దించినా వాళ్ళు చచ్చేదాకా ఏం చేస్తాం బ్రదర్? కన్నాము కదా, చచ్చేదాకా భరించాల్సిందే. మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మనల్ని రక్తము కార్చి కొన్నాడు. అందుకనే ఆయన కష్టకాలం మనం మొరపెట్టినప్పుడు ఆయన మన విషయమై వాక్కు పంపి బాగు చేసి ఈ సెండ్ ఫోర్ దిస్ వర్డ్ అని హెల్తే వారిని బాగు చేసింది. అది నెల హాస్పిటల్స్ లేవు కదా, మీకున్నట్లు విజయవాడలో మల్టీ స్పెషల్ హాస్పిటల్స్, తర్వాత ఇంకోటి కొత్తగా వచ్చింది ఎయిమ్స్, ఇలాంటివన్నీ లేవు కదా ఆ దినాల్లో. ప్రభువే స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఆయన సెలవు ఇచ్చినారు. కనుక వారి రోగాల్లో, వారి బాధల్లో, వాటన్నిటిలో బాగు చేసింది ఆయన. 53:5 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఇప్పుడు భౌతికమైన స్వస్థత గురించి మాట్లాడట్లేదు, కానీ ఆధ్యాత్మికంగా గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు.
కళలు చెదిరిన వారు, రకరకాల పరిస్థితులు చెదిరిపోయిన వారు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నవారు అని బాగుచ్చేవారు. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండి. యెహోవా విమోచించిన వారు ఆ మాట, ఆయన సమకూర్చిన వారు ఆ మాట, వారు ఆయన చూసి వారికి ఏం చేసినాడో 5 విషయాలు చూడటానికి ఆరంభించిన. మొదటిది వారిని విడిపించింది, రెండవది వారిని నడిపించింది, మూడవది వారిని రప్పించారు, నాలుగవది వారిని బాగు చేసి, 5వది ఆఖరి చూసి ముగిస్తామా. 107వ కీర్తన 38, Psalm 107 verse 38. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారి అధికముగా సంతానాభివృద్ధి వారిని ఏం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇట్లాంటి వాళ్ళని ఎవరైనా ఆశీర్వదిస్తారా? సణిగేవారిని, గొణిగేవారిని, అవిధేయత చూపించేవారిని, పాములు కరిపించుకున్న వారిని, భూమి నెరలు విడిచిన వారిని, కాని మార్గాలు వెళ్ళటానికి ఇష్టపడిన వారిని, తమ సొంత త్రోవలు వెళ్ళటానికి ఇష్టపడేవారిని ఎవరైనా ఆశీర్వదిస్తారండి? మామూలు మనమైతే ఏం చేస్తాం? శిక్ష, దుస్త శిక్షణ. మంచికి మంచి బ్రదర్, మంచిగున్నంతకాలం నా ఎంత మంచోడు లేడు. మీరు చెడ్డగా చేసినారా, నా ఎంత చెడ్డోడు కూడా లేడు. దిస్ ఈజ్ ఎ వరల్డ్లీ ఫిలాసఫీ. దిస్ ఇస్ ద డాగ్మా, ద రేషనల్ ఆఫ్ దిస్ వరల్డ్. దిస్ ఇస్ నాట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవ భాష కాదు ఇది. సిలువ దగ్గరకు వచ్చిన వ్యక్తి భాష కాదు ఇది. సిలువ రక్తం ద్వారా కడగబడిన విశ్వాస యొక్క భాష కాదు ఇది. ఈ భాష సాతాన భాష, లూసిఫర్ భాష, క్రీస్తుకి భిన్నమైన భాష. క్రీస్తు భాష చాలా తేడా కలిగింది. వారి కష్టకాలంలో మొరపెట్టినప్పుడు వారు మొర విన్నాడు. వారి కష్టకాలంలో వారి ఆపదలో నుండి విడిపించినాడు. వారిని నడిపించినాడు. వారిని రప్పించినాడు. ఇలాంటి వాళ్ళకి రోగం వస్తే మనమైతే ఏమనుకుంటాం? సెట్ అయిందక, భలే సెట్ అయింది, ఎప్పుడో రావాల్సింది, ఇంకా లేట్ అయింది అని అనుకుంటా. కానీ బైబిల్లో రాయబడింది, ప్రభువు వారిని బాగు చేసి. సరే, ఇంకా ఎలాగో బాగుపడినాడు కదా, ఆరోగ్యంతో ఉంటే ఎలాగో వాళ్ళ దారిన వాళ్ళు ఉంటారులే, కాదు, వారిని ఆశీర్వదించి. ఇలాంటి వాళ్ళు ఎవడని ఉంటారా? ఒకే ఒక్కడే, పేరు యేసుక్రీస్తు. ఆయన ఒక్కడు మాత్రం ఇవన్నీ చేస్తాడు. మన విషయంలో కూడా అలాగే చేస్తూ వచ్చి నూతన ఋషులం ప్రార్థనా మందిరము చేరి వచ్చిన పరిశుద్ధులందరూ మన విషయంలో కూడా మనం వెనక ఒక్కసారి ఆలోచించుకుంటే 8 మాసాలు ఎంత తప్పిపోయాము, ఎంత బంధించబడ్డాము, ఎంత దూరం అయ్యాము, ఎంత అవధేయులం అయ్యాము, ఎంత చెడుపు చేసాము, ఎంత కాని మాటలు, ఎంత కక్ష, క్రోధము, అసూయ, కృంగుదల, అవమానమో మనల్ని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. అయితే వీటన్నిటిని ఒకటే ఒకటి కప్పేసింది ఆయన కృప. సాతాను మన దగ్గరికి వచ్చి ఇలాగ అన్నాడు, నువ్వు ఓడిపోయావు, పర్వాలేదు, ఆయన కృప నిత్యం. నువ్వు పడిపోయావు, పర్వాలేదు, ఆయన కృప నిత్యముడు. నువ్వు నష్టపోయావు, పర్వాలేదు, ఆయన కృప నిత్యముడు. నువ్వు ఇల్లు వాకిలు ఎంత కాల్చివేయబడింది, నిందకు అవమానానికి సామెతకు ఆస్పదంగా మార్చిపెట్టావు, పర్వాలేదు, ఆయన కృప నిత్యం. మరి ఏమనాలా? యెహోవా దయాళుడు, మంచివాడు, నిజమా? ఇంత దుఃఖం వచ్చినా మంచివాడా? ఇంత దుఃఖీడు వచ్చినా మంచివాడా? ఇంత రోగం వచ్చినా మంచివాడా? పిల్లలు ఇలాగున్న, భర్త ఇలాగున్న, భార్య ఇలాగున్న, సంఘం ఇలాగున్న, ఎల్డర్స్ ఇలాగున్న, సేవకుడి ఇలాగున్న, బోధకుడి ఇలాగున్న, హౌ కమ్ గాడ్ విల్ బి గుడ్ వెన్ ఆల్ థింగ్స్ ఆర్ బ్యాడ్? వెన్ ఆల్ థింగ్స్ ఆర్ బ్యాడ్, గాడ్ ఈస్ గుడ్. దట్స్ రీజన్ యాజ్ టు వై వీ కాల్ హిమ్ గాడ్. మన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, చెడ్డగా ఉన్నప్పుడు, కీడుగా ఉన్నప్పుడు, నష్టంగా అనిపిస్తున్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, యుద్ధకాలంలో ఉన్నప్పుడు, అకాలంలో ఉన్నప్పుడు, చెడకాలంలో ఉన్నప్పుడు, అన్ని కాలముల్లో ఏకరీతిగా ఉన్న యేసుక్రీస్తు కృప మనల్ని ఇందాక నడిపోవచ్చు. కనుక మన పరిస్థితులు ఏమైనా ఋషులు ప్రార్థన మందిరి విషయంలో దేవుడు తప్పిపోలేదు, దాటిపోలేదు, దూరం కాలేదు. వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో ఆయన మంచివాడు, ఆయన దయాళుడు,
ఆయన ఉత్తముడు, ఆయన ఉపకారి, విమోచించబడిన వారు, ఆయన ద్వారా పోగు చేయబడిన వారు ఆ మాట పలుకుదరు గాక.